హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను కొత్త ఆఫర్స్ గురించి. సో ప్రెసెంట్ ఏ ఆఫర్ అయితే రన్ అవుతుందో దాని గురించి అప్డేట్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. అయితే స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో పర్పుల్ యాప్లో ప్రస్తుతానికి ఉమెన్స్ డే ఆఫర్ అనేది జరుగుతుందండి. సో ఈరోజు ఈ వీడియో మీరు చూసే టైంకి అప్ టు 75% ఆఫ్ అనేది టాప్ టాప్ బ్రాండ్స్ పైన మీకు జరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. అండ్ నేను కొన్ని కొత్త ప్రొడక్ట్స్ని ట్రై చేస్తున్నాను ఇప్పుడు ప్రెసెంట్. సో ఆ కొత్త ప్రొడక్ట్స్ ఏంటి అండ్ ఆఫర్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ నేను మీకు చూపిస్తున్నాను సెంట్ బొటానికా నుంచి బయోటిన్ అండ్ కొలాజిన్ వాల్యూమైజింగ్ షాంపూ. సో సెంట్ బొటానికా మీరు విన్నారో లేదో నాకు తెలియదు, బట్ ఇది చాలా మంచి బ్రాండ్ అండి. సో ఇది ఏంటి అంటే చాలా నేనైతే వీటిలో ఈ బ్రాండ్లో ఎస్పెషల్లీ సీరం గురించి చాలా చాలా విన్నాను, విటమిన్ సి సీరం గురించి. సో నేను దాన్ని ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సో ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా మీతో షేర్ చేస్తాను. అది ఇంకా నా దగ్గరకు రాలేదు, వచ్చిన తర్వాత తప్పకుండా మీతో షేర్ చేస్తాను. ఇంతకు ముందు నేను ఒక బాడీ వాష్ యూజ్ చేశాను, ఫేస్ వాష్ యూజ్ చేశాను, చిన్న చిన్న మినీ ప్యాక్స్లో నాకు సెంట్ బొటానికా నుంచి చిన్న చిన్నవి యూజ్ చేశాను అనమాట. సో నాకు చాలా మోస్ట్ ఫేవరెట్ బ్రాండ్ అయింది. అండ్ నేను చాలా చూశాను అనమాట విటమిన్ సి సీరం గురించి కానీ ఈ బ్రాండ్ గురించి కానీ చాలా విన్నాను. సో దీంట్లో కొన్ని డిఫరెంట్గా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ట్రై చేయాలనుకున్నది ఇది సెంట్ బొటానికా నుంచి బయోటిన్ అండ్ కొలాజింగ్ వాల్యూమైజింగ్ షాంపూ. ఇది మీ హెయిర్ వాల్యూమ్ని ఇస్తుంది, వాల్యూమ్గా కనబడేలా చేస్తుంది అండ్ సిల్కీగా కూడా చేస్తుంది అనమాట. సో ఫ్రీ ఫ్రమ్ పరాబిన్ అండ్ సల్ఫేట్. ఈ బ్రాండ్లో ఎస్పెషల్లీ ఏమి ఉంటుందంటే సల్ఫేట్ ఫ్రీ అండ్ పెరాబిన్ ఫ్రీ అనమాట ఈ బ్రాండ్, దానికి బాగా నా ఫేవరెట్ అయ్యింది. సో ఇది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వచ్చేసరికి సన్ డివన్స్ నుంచి ముల్తానీ లోషన్ విత్ న్యాచురల్ రోజ్ వాటర్. సో ఇదండి. అండ్ ఇదేంటి అంటే ముల్తానీ మట్టి ఉంటుంది కదా మనకి, నార్మల్గా పౌడర్లా దొరుకుతుంది, దాంట్లో మనం వాటర్ కానీ రోజ్ వాటర్ కానీ యాడ్ చేసుకుని ఫేస్కి అప్లై చేసుకుంటూ ఉంటాము. సో అలా కూడా అవసరం లేకుండా డైరెక్ట్ మీరు ఇది కొనేసుకున్నట్లయితే మీరు మళ్ళీ రోజ్ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు చూసారా లోపల వాటర్ కూడా ఉందన్నమాట, దాంట్లో రోజ్ వాటర్ అండ్ ముల్తానీ మట్టి ఉంది అంతే, జస్ట్ అదే ప్యాక్. బట్ ఇంకా దీంట్లో ఇంకా కొన్ని యాడ్ చేశారు. సో ఓన్లీ రోజ్ వాటర్ అండ్ ముల్తానీ మిట్టి కాకుండా మనకి ఎక్స్ట్రాగా హల్దీ యాడ్ చేశారు, లికోరైస్ పౌడర్, ఆరెంజ్ పీల్ పౌడర్, కేసర్, రోజ్ వాటర్ ఇలాంటివన్నీ కూడా మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అని దీంట్లో యాడ్ చేశారు. సో మీరు ముల్తానీ మిట్టి పౌడర్ కొనుక్కొని దానిలో రోజ్ వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకునే కంటే దీంట్లో ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది మీ స్కిన్ని బ్రైటన్ చేయడానికి, అలానే మన స్కిన్ని లైటన్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. సో నాకు తెలిసినంత వరకు దీని ఇంగ్రీడియంట్స్ నేను చూసి చెప్తున్నాను. సో నేను యూజ్ చేసిన తర్వాత నేను కంప్లీట్ రివ్యూ అనేది మీకు ఇస్తాను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్లో. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇలాంటి ముల్తానీ మిట్టి ప్యాక్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఖచ్చితంగా నేను నా స్కిన్ కేర్ రొటీన్లో దీన్ని ఇంక్లూడ్ చేస్తాను. సో ఇది సెకండ్ వన్. అండ్ ఇంకోటి వచ్చేసరికి సెంట్ బొటానికా నుంచి అండి విటమిన్ సి ఎస్పీఎఫ్ 30 పిఏ ప్లస్ 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 సన్స్క్రీన్. సో ఇందాక నేను చూపించాను ఫస్ట్ షాంపూ ఒకటి, దాంట్లోనే ఇది సన్స్క్రీన్ లోషన్ అనమాట. ఇది విటమిన్ సి సన్స్క్రీన్ లోషన్. విటమిన్ సి అనేది మన స్కిన్ని బ్రైటన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఆరెంజ్ కానీ ఆరెంజ్ పీల్ పౌడర్ అందుకే యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో మనం అందుకని విటమిన్ సి అనేది మన స్కిన్కి చాలా మంచిది, చాలా బ్రైటన్ చేయడానికి కానీ మన స్కిన్లో ఉన్న మార్క్స్ పోగొట్టడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. సో సన్స్క్రీన్ కూడా స్కిన్ కేర్ ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి ఇది చాలా బాగుంటుంది. సో అందుకని నేను ఇది ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సో సమ్మర్కి రిలేటెడ్గా మోస్ట్లీ సమ్మర్ రిలేటెడ్గా నేను తీసుకున్నాను ఎక్కువ. సో ఇది నెక్స్ట్ వన్. సో తప్పకుండా ట్రై చేయండి, అప్ టు 75% ఆఫ్ ఉన్నాయి చాలా బ్రాండ్స్ పైన, పెద్ద పెద్ద బ్రాండ్స్ పైన అప్ టు 75% ఆఫ్ అంటే మీకు చాలా మంచి టైం. మీకు ఎలాంటి ప్రొడక్ట్స్ కావాలన్నా అండ్ సమ్మర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ తీసుకోవాలనుకుంటారు, సన్స్క్రీన్స్ కానీ క్రీమ్స్ కానీ ఇలాంటి టైం తీసుకుంటే కనుక మీకు మంచి ఆఫర్లో చాలా తక్కువ రేట్లో మీకు మంచి ఆఫర్లో మీరు తీసుకున్న వాళ్ళు అవుతారు అండ్ చాలా మనీ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఖాడీ న్యాచురల్ నుంచి హెయిర్ క్లెన్సర్ అండి. ఇది కూడా షాంపూయే, నేను ఈసారి షాంపూసే ఎక్కువ తీసుకున్నాను. ఎందుకు అంటే నేను కొన్ని షాంపూస్ చాలా తక్కువ ట్రై చేస్తున్నాను అనిపించింది. సో కొంచెం తీసుకోవాలనిపించింది ఇంకా కొంచెం ట్రై చేయాలని. సో ఖాడీ న్యాచురల్ అనేది మీకు చాలా అఫోర్డబుల్ బ్రాండ్ అనమాట. సో మ్యాక్సిమం న్యాచురల్ ఉంటాయి అండ్ దాంతోపాటు చాలా చాలా అఫోర్డబుల్ రేంజ్లో ఈ బ్రాండ్లో మనకు వస్తాయి. సో ఇది ఆమ్లా అండ్ బ్రింగ్రాస్ హెయిర్ క్లెన్సర్ అండి. ఓకే, సో ఇది నేను తీసుకున్న నెక్స్ట్ వన్.
సమ్మర్ కాబట్టి ఎక్కువ ఎస్పిఎఫ్స్ హెయిర్ క్లెన్జర్స్ ఇవే తీసుకున్నాను. ఎందుకు అంటే మనకి హెయిర్ వాష్ అనేది చేసుకోవాల్సి వస్తుంది, ఆల్టర్నేటివ్ డేస్ కూడా కాదు. మ్యాక్సిమం ఆల్టర్నేటివ్ డేస్ హెయిర్ వాష్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే చెమట వల్ల అది మన హెయిర్లో అంత చెమట పట్టేస్తూ ఉంటుంది సమ్మర్లో. దానివల్ల డాండ్రఫ్ రావటం కానీ ఇచ్చింగ్ రావటం కానీ జరుగుతూ ఉంటుంది. సో దానికోసం మనం హెయిర్ని ఆల్టర్నేట్ డేస్ వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువ హెయిర్ క్లెన్జర్స్ అండ్ ఎస్పిఎఫ్స్ ఇవే ఎక్కువ తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇది కూడా హెయిర్ క్లెన్సర్, ఇది డవ్ షాంపూ అండి. మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇది డవ్ హెయిర్ థెరపీ ఇంటెన్స్ రిపేర్ షాంపూ విత్ కెరటిన్ యాక్టివ్స్. ఏంటి అంటే నా హెయిర్ అనేది నాకు స్మూత్గా ఉంటే ఎవరికైనా చాలా ఇష్టం కదా. సో నా హెయిర్ నార్మల్గా కొంచెం స్మూత్గానే ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం స్ట్రైట్గా ఉంటుంది, స్మూత్గానే ఉంటుంది. బట్ ఈ మధ్య రఫ్ అయిపోతుంది అనమాట. ఈ మధ్య అంటే చాలా వరకు, అంటే నా బీటెక్ అయిపోయిన తర్వాత నుంచి రఫ్ అయిపోతుంది. ఇది వరకు అయితే ఇంకా చాలా స్మూత్గా ఉండేది, ఇలా అంటే వచ్చేసేది. సో అంత బాగుండేది, బట్ ఇప్పుడు చాలా రఫ్ అయిపోతుంది అనమాట. సో నాకు కెరటిన్ షాంపూస్ ఎక్కువ ఇష్టం, స్మూత్గా కనిపిస్తే బాగుంటుంది అని. స్మూత్గా ఉన్నప్పుడు నా హెయిర్ నాకు ఇష్టం లేదు, బట్ ఇప్పుడు కొంచెం రఫ్ అయిపోయిన తర్వాత నా హెయిర్ అయ్యో స్మూత్గా ఉంది కదా, అలా ఉంటే బాగుండేది, అలా ఇష్టం నాకు అని అనిపిస్తుంది. సో అంతే, మనం లేని దానికోసం ఎప్పుడు దానికోసమే చూస్తూ ఉంటాము. కాబట్టి నేను కెరాటిన్ షాంపూస్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. లైక్ నేను ట్రస్ట్ మీ కూడా ఇదివరకు యూజ్ చేసేదాన్ని. ఎక్కువ ట్రస్ట్ మీ నా ఫేవరెట్ షాంపూ అనమాట. బట్ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది కెరాటిన్ షాంపూస్తో. హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండేది నాకు ట్రస్ట్ మీ షాంపూతో, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండేది. బట్ నేను స్మూత్ అయితే చాలు, హెయిర్ ఫాల్ అయిపోయినా పర్వాలేదు అన్నట్టు వాడేదాన్ని. బట్ ఇప్పుడు కొంచెం న్యాచురల్ షాంపూస్లోకి వెళ్తున్నాను. బట్ మధ్యలో నాకు ఎప్పుడైతే ఏదైనా జర్నీస్ ఉన్నాయో అలాంటి టైంలో రఫ్ అయిపోతే ఇంకా చిరాక్గా ఉంటుంది. కాబట్టి నేను అలాంటి టైంలో కెరటిన్ షాంపూస్ యూజ్ చేస్తూ ఉంటాను. సో అందుకని ఈసారి డవ్ ట్రై చేస్తున్నాను. సో డవ్ ఎప్పుడో నా చిన్నప్పుడు యూజ్ చేశానండి. చిన్నప్పుడు అంటే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు యూజ్ చేశాను. సో మళ్ళీ ఇదే అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి గుడ్ వైబ్స్ నుంచి కాఫీ లిప్ స్క్రబ్ అండి. సో లిప్ స్క్రబ్స్ నా మోస్ట్ ఫేవరెట్, డైలీ యూజ్ చేస్తూనే ఉంటాను నేను లిప్ స్క్రబ్ని. సో ఖచ్చితంగా నైటో మార్నింగో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా రోజుకి ఒక్కసారైనా యూజ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను ఎక్కువ లిప్స్టిక్స్ పెట్టుకోవడం కానీ లేకపోతే మీకు ఏదైనా రివ్యూ చేయాలన్నా ఎక్కువ లిప్స్టిక్స్ పెట్టుకుంటూ ఉంటాను కదా. సో దానివల్ల నా లిప్స్ అనేవి డ్రై అయిపోతూ ఉంటాయి. నార్మల్గానే నా లిప్స్ అనేవి చాలా చాపడ్ అయిపోతూ ఉంటాయి. అంటే సీజన్కి రిలేటెడ్గా కాకుండా ఏ సీజన్ అయినా అవి పగిలిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి లిప్ స్క్రబ్ అనేది నేను చాలా ఎక్కువ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఏదైనా లిప్స్టిక్ అప్లై చేయాలన్నా దానికి ముందు లిప్ స్క్రబ్ అప్లై చేసుకుని లిప్ బామ్ అప్లై చేసుకుంటాను. సో ఇది అందుకని నేను ఆల్రెడీ ఒక 3-4 యూజ్ చేసి ఉంటాను ఇప్పటికే నేను లిప్ స్క్రబ్స్. నాకు లిప్ స్క్రబ్స్ అంటే చాలా ఇష్టం అండి. బట్ నాకు అఫోర్డబుల్ రేంజ్లో అయితే ఇది ఒక్కటే దొరుకుతుంది. చాలా కాస్ట్లీ ఉంటాయి లిప్ స్క్రబ్స్, అందుకని ఇది ఒక ఈ గుడ్ వైబ్స్లోంచే నేను యూజ్ చేస్తూ ఉంటాను. సో నేను యూజ్ చేసిన ఏకైక లిప్ స్క్రబ్ అయితే ఇదే. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నివ్యా నుంచి కొత్తవి వచ్చాయండి. ఇవి కలర్ క్రేయాన్స్ అని చెప్పేసి. నివ్యా లిప్ బామ్స్ లాగానే ఉంటాయి, అంటే మాయిశ్చరైజింగ్గా ఉంటాయి. అండ్ దాంతోపాటు కలర్ కూడా వస్తాయి అన్నమాట. ఇది ఇంకో కలర్ కూడా ఉంది. సో నేను వీటి గురించి మీకు సపరేట్ రివ్యూ చేస్తాను. అంటే వీటి కలర్స్ ఎలా ఉన్నాయి, షేడ్ ఎలా ఉంది అనేది నేను యూజ్ చేసిన తర్వాత మీకు చెప్తాను. సో చూసారా, ఇలాంటివి ఏంటి అంటే మీరు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయితే కనుక మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఒకవేళ మీకు ఎక్కువ డ్రై అయిపోతాయి లిప్స్ అలాంటి టైంలో అంటే మీకు కలర్ ఇస్తాయి, దాంతోపాటు మాయిశ్చర్ ఇస్తాయి. కాబట్టి మీ లిప్ కేర్ని కూడా అవి తీసుకుంటాయి అన్నమాట. సో నేను మీకు సపరేట్ రివ్యూ చేస్తాను వీటిపైన, అంటే కలర్స్ ఏంటి అనేది. ఇంకా 2 కలర్స్ ఉంటాయి బహుశా, అవి ప్రస్తుతానికి ఇంకా రాలేదు. సో అవి వచ్చిన తర్వాత నేను కంప్లీట్ రివ్యూ అనేది వీటిపైన చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఒక డే క్రీమ్ అండి. ఇది ప్లమ్ డే క్రీమ్. సో దీంట్లో ఎస్పీఎఫ్ 30 ఉంది డే క్రీమ్లో. సో ప్లమ్లో నేను చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేశాను, మీ అందరికీ చాలా బాగా తెలుసు. అండ్ ఈ సమ్మర్లో ప్లమ్ ప్రొడక్ట్స్ అనేది ఆయిలీ స్కిన్కి చాలా చాలా మంచిగా అనిపిస్తాయి, చాలా బాగుంటాయి. బట్ నాదైతే కాంబినేషన్ స్కిన్, కానీ మా ఇంటికి వెళ్తే చాలా ఆయిలీ అయిపోతుంది నా స్కిన్, కాబట్టి అలాంటి టైంలో యూజ్ చేయడానికి ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను. ఓకే, సో ఇది దీంట్లో ఎస్పీఎఫ్ 30 ఉంది. గ్రేప్ సీడ్ అండ్ సీ బక్థార్న్ లైట్ స్టేట్ డే క్రీమ్. సో చాలా లైట్గా ఉంటుంది ఇది డే క్రీమ్. ఒకవేళ మీకు ఆయిలీ స్కిన్ ఉంటే కనుక ఇది ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇది ఆల్రెడీ నేను లాస్ట్ సమ్మర్లో యూజ్ చేశాను, అందుకని ఈ సమ్మర్కి కూడా తీసుకున్నాను. బట్ నేను ఇక్కడైతే యూజ్ చేయను హైదరాబాద్లో ఈ డే క్రీమ్ని. సో ఏదైనా వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తాను. ఇక్కడ అంత అవసరం ఉండదు నాకు డే క్రీమ్స్ అన్నీ. నేను ఏమైనా పెద్దగా ఇష్టపడను. సో ఎప్పుడైనా బయటికి వెళ్తే తప్ప నార్మల్గా ఇంట్లో ఉంటే నేను నార్మల్ మాయిశ్చరైజర్ మాత్రమే యూజ్ చేస్తాను. సో అంతే. అండ్ లాస్ట్లీ ఇంకొక సన్స్క్రీన్ అండి. ఇది బయోటిక్ నుంచి. ఇది నేను లాస్ట్ ఇయర్ యూజ్ చేశాను, చాలా బాగుంటుంది నా స్కిన్కి అయితే. ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఒకవేళ మీకు కాంబినేషన్ స్కిన్ ఉంది, ఆయిలీ స్కిన్కి కూడా చాలా బాగుంటుందండి.
ఇది బయోటిక్ బయో క్యారెట్ 40+ SPF. సో 40 SPF ఉంటుంది దీంట్లో. సో నాకైతే చాలా నచ్చుతుంది అండ్ బయోటిక్ బ్రాండ్ నాకు చాలా ఏంటి అంటే బయోటిక్ బ్రాండ్ నాకు చాలా ట్రస్టెడ్గా అనిపిస్తుంది కాబట్టి నేను బయోటిక్ చాలా ఎక్కువ యూజ్ చేసేదాన్ని. సో అప్పుడు కూడా యూజ్ చేశాను దీన్ని, అందుకని మళ్ళీ తీసుకొచ్చాను. ఓకే, నేను మీకు సన్స్క్రీన్ లోషన్స్ వీడియో సపరేట్గా చేశాను, దాన్ని ఇంపార్టెన్స్ ఏంటి అండ్ బెస్ట్ సన్స్క్రీన్స్ నాకేమనిపించాయి, ఏ స్కిన్కి ఏది బాగుంది అనేది ఒకవేళ మీరు చూడకపోతే తప్పకుండా చూడండి. అండ్ ఇది అయితే మీకు కాంబినేషన్ ఆయిలీ స్కిన్కి చాలా బాగుంటుంది ఈ సన్స్క్రీన్. ఓకే, మీరు ఒకవేళ ట్రై చేయాలంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇవి అన్నీ కూడా ఇప్పుడు మీకు అప్ టు 75% ఆఫ్లో ఉన్నాయి. సో నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, సో మీకు కావాలంటే చెక్ చేయొచ్చు ఎంత ఆఫ్లో ఉన్నాయి అనేది మీకు చూసుకొని మీకు కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, సో అంతే అండి, ఇదే నా లాస్ట్ ప్రోడక్ట్. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నేను ఏవైతే చూపించానో అని లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను. ఒకవేళ ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీరు ఇంకేమైనా కొనుక్కోవాలనుకున్నా కూడా తప్పకుండా ఇది మంచి టైం అని చెప్తాను, సో తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకున్నాను, నచ్చింది అనుకున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్, టేక్ కేర్.